హలో మీరు మీరుస్తున్నది టెక్ మెఎంఎమ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ టైటిల్ హమెల్ చేశారుగా చాలామంది అడిగే క్వశ్చన్ ఒకటే మన సబ్స్క్రైబర్స్ కానీ మా ఫ్రెండ్స్ కానీ మా రిలేటివ్స్ కానీ చాలామంది ఒకే క్వశ్చన్ అయితే అడుగుతూ ఉన్నారు యూట్యూబ్ నుంచి పర్ మంత్ రెవెన్యూ ఎంత యూట్యూబ్ నుంచి ప్రతి నెల నీకు డబ్బులు ఎంత వస్తాయి యూట్యూబ్లో ఎంత సంపాదిస్తావు అని చాలామంది అడిగే క్వశ్చన్ ఒకటే ఒక్కొక్కరికి చెప్పడం కన్నా ఒక వీడియో అయితే చేస్తే అందరికీ అర్థమైపోతుంది కదా అని వీడియో అనేది రికార్డ్ అయితే చేస్తున్నాను సో ఈ వీడియోలో మీకు విత్ ప్రూఫ్తో నా యూట్యూబ్ ఎస్టిమేటెడ్ రెవెన్యూ అనేది మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను ఇక్కడ నుంచి అయితే చూసుకోండి సో ఇక్కడ డాలర్లో మీకు చూపిస్తాను విత్ ప్రూఫ్ మీకు డాలర్లో అయితే చూపిస్తాను మీ మొబైల్లో క్యాల్కులేటర్ అనేది ఓపెన్ అయితే చేసి మీరు నాకు ఏ మంత్లో ఎన్ని డాలర్స్ అయితే వచ్చాయి అనేది మీరు క్యాల్కులేటర్ అయితే చేయండి ఏ మంత్లో ఎన్ని డాలర్స్ అనేది మీరు చూసుకున్న తర్వాత ఆ డాలర్స్ ఇంటూ డెబ్బై ఆరు రూపాయలు అనేది మీరు టైప్ చేస్తే ఇండియన్ కరెన్సీ అమౌంట్ అనేది మీకు ఇజుగోల్డ్ కనిపిస్తుంది అనమాట సో అర్థమందిగా నా యూట్యూబ్ ఎస్టిమేటెడ్ రెవెన్యూ పర్ మంత్ ఎంత అమౌంట్ అయితే వస్తుంది ఎన్ని డాలర్స్ అయితే వస్తాయి అనేది మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను సో జనవరిలో ఎన్ని డాలర్స్ అయితే వచ్చాయి ఫిబ్రవరిలో ఎన్ని డాలర్స్ అయితే వచ్చాయి మార్చిలో ఎన్ని డాలర్స్ అయితే వచ్చాయి ఏప్రిల్లో ఎన్ని డాలర్స్ అయితే వచ్చాయి అనేది మీకు క్లారిటీగా విత్ ప్రూఫ్ మీకు స్క్రీన్లో డిస్ప్లే చేసి చూపించాను అనుకుంటున్నాను సో ప్రతి ఒక్క నెల ఎన్ని డాలర్స్ అయితే వస్తూ ఉంటాయి సో తగ్గొచ్చు పెరగచ్చు అనమాట సో ఫ్రెండ్స్ అర్థమైందిగా నా యూట్యూబ్ ఎస్టిమేటెడ్ రెవెన్యూ పర్ మంత్ ఎన్ని డాలర్స్ అయితే వస్తున్నాయి ప్రతి నెల ఎంత అమౌంట్ అనేది సంపాదిస్తున్నాను అనేది మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను సో యూట్యూబ్ వల్ల యూట్యూబ్ నుంచి అమౌంట్ ఎలా వస్తుంది యూట్యూబ్లో ఎలా వీడియోస్ అయితే చేయాలి అనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో షార్ట్కట్గా మీకు చెప్తాను క్లారిటీగా అనేది మీకు చెప్పలేను అనమాట ఎందుకంటే వీడియో అనేది చాలా లెంత్ అయిపోతుంది షార్ట్ కట్గా మీకు వివరిస్తాను అనమాట సో యూట్యూబ్ ఛానల్ అనేది మీరు పెట్టాలి అంటే ఒక క్యాటగిరీ అనేది మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఒక క్యాటగిరీ అనేది మీరు అనుకున్న తర్వాత మీకు ఈ ఏం చేయాలి అని అనుకుంటున్నారు మీరు మీలో ఏమి స్కిల్ అయితే ఉన్నాయో అది సెలెక్ట్ అయితే చేసుకున్న తర్వాత నేను ఇది అయితే చేయగలము అయితే చేయలేను ఇది అయితే చేయగలను అని అనుకున్న తర్వాత ఆ కేటగిరీని మీరు సెలెక్ట్ అయితే చేసుకున్న తర్వాత ఒక ఛానల్ అనేది క్రియేట్ అయితే చేసుకున్న తర్వాత ఒక టార్గెట్ అయితే ఉంటుంది వీడియోస్ అనేది మీరు చేస్తూనే ఉండాలి ఒక టార్గెట్ అయితే ఉంటుంది టార్గెట్ అనేది మీరు కంప్లీట్ అయితే చేసుకున్న తర్వాత థౌసండ్ సబ్స్క్రైబర్స్ అంటే వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత ఫోర్ వాచ్ వస్ట్ టైం కంప్లీట్ అయిన తర్వాత మీకు మానిటైజేషన్ అని ఒక షెట్టింగ్ అయితే ఉంటుంది అప్లై అయితే చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత కంప్లీట్ అయిన తర్వాత మీకు గూగుల్ యాడ్సన్స్ నుంచి ఒక పిన్ అయితే వస్తుంది పిన్ కూడా వచ్చిన తర్వాత మీ బ్యాంక్ అకౌంటు అని అలాగే మీ అడ్రస్ ఐడి ఇంటి సబ్మిట్ అయితే చేయాలి పాన్ కార్డ్ కానీ ఓటర్ లిస్ట్ కానీ సబ్మిట్ చేసిన తర్వాత టోటల్గా యాడ్సన్స్ గూగుల్ యాడ్సన్స్ అకౌంట్ అనేది మీకు క్రియేట్ అయిపోతుంది క్రియేట్ అయిపోయిన తర్వాత సో ప్రతి నెల మీకు ఎస్టిమేటెడ్ రెవెన్యూ అంటే నేను ఇందాక చూపించాను కదా నా ఎస్టిమేటెడ్ రెవెన్యూ పర్ మంత్ ఎంత ఎన్ని డాలర్స్ అయితే వస్తున్నాయి అనేది మీకు చూపించాను కదా సో ఇలా పర్ మంత్ ఎస్టిమేటెడ్ రెవెన్యూ అనేది మీ గూగుల్ సన్స్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ కావడం అయితే జరుగుతుంది సో గూగుల్ సన్స్లోకి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ప్రతి నెల ఇరవై నాలుగు తారీఖు కన్నా ఇరవై ఐదో తారీఖు మనకు మన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ కావడం అయితే జరుగుతుంది ఇరవై ఒకటికు ఇరవై రెండో తారీఖున మీకు మెయిల్ అయితే వస్తుంది ఫైవ్ సిక్స్ డేస్లో ఎస్టిమేటెడ్ రెవెన్యూ అనేది మీకు మీ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ క్రెడిట్ అయితే అవుతుంది అని మీకు ఒక మెయిల్ అయితే వస్తుంది సో ప్రత్యేక నెల మీ బ్యాంక్ అకౌంట్లో ఇరవై నాలుగు తారీఖున ఇరవై ఐదో తారీఖున మీ అకౌంట్లో క్రెడిట్ అయితే అవుతూ ఉంటుంది అనమాట సో ఒక నెల తగ్గొచ్చు ఒక నెల పెరగొచ్చు అనమాట హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయిన తర్వాతనే మీకు వంద డాలర్ కంప్లీట్ అయిన తర్వాత మీ గూగుల్ యాడ్సన్స్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ కావడం అయితే జరుగుతుంది వంద డాలర్ కన్నా తక్కువ ఉంటే మీకు ఆ నెల అమౌంట్ అనేది రాదు అనమాట నెక్స్ట్ మంత్ ఈ నెలలో మీకు యాభై డాలర్లు కానీ డెబ్భై డాలర్లు కానీ తొంభై డాలర్లు కానీ అయింటుంది కదా ఈ మంత్లో వచ్చిన డాలర్స్ అండ్ నెక్స్ట్ మంత్ వచ్చిన డాలర్స్ కలిపి ఒకే నెలలో మీకు మీ బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ కావడం అయితే జరుగుతుంది సో ఈ హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయిన తర్వాతనే మీ బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ కావడం అయితే జరుగుతుంది అప్పటి వరకు మీకు గూగుల్ యాడ్షన్స్లోనే మీకు అమౌంట్ అనేది అలాగే ఉండిపోతుంది అనమాట యాభై డాలర్స్ ఉన్న డెబ్బై డాలర్స్ ఉన్నా ఎనభై డాలర్స్ ఉన్నా గూగుల్ యాడ్సన్స్ గూగుల్ యాడ్సన్స్ అకౌంట్లోనే మీకు అలాగే ఉండిపోతాయి అనమాట సో ఇలా వీడియోస్ అనేది మీరు చేస్తూనే ఉండాలి కొత్త వీడియోస్కి రెవెన్యూ అయితే వస్తూ ఉంటాయి అని అలాగే ఇంతకుముందు చేసిన మీరు బ్యాక్గ్రౌండ్లో వీడియోస్ అయితే ఉంటాయి కదా ఆ వీడియోస్కి కూడా మీకు ఎవరొకరు చూస్తూనే ఉంటారు కాబట్టి ఆ వీడియోస్కి కూడా మీకు రెవెన్యూ అయితే వస్తూ ఉంటాయి అనమాట సో పాత వీడియోస్కి సంబంధించిన రెవెన్యూ కానీ కొత్త వీడియోస్కి సంబంధించిన రెవెన్యూ కానీ మొత్తం కలిపి ఎనిమిదో తారీఖు అయినా పదో తారీఖు అయినా మీకు టోటల్గా ఎన్ని డాలర్స్ అయితే వచ్చాయి అనేది వాళ్ళు టీమ్ అనేది చెక్ చేసి ఆ డాలర్స్ మొత్తం గూగుల్ యాడ్స్ అంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడం అయితే జరుగుతుంది యాభై డాలర్స్ వచ్చిన డెబ్బై డాలర్స్ వచ్చినా వంద డాలర్స్ వచ్చిన రెండు వందల డాలర్స్ వచ్చిన మూడు వందల డాలర్స్ వచ్చిన టోటల్గా పది పన్నెండు తారీఖు వాళ్ళు చెక్ చేసి గూగుల్ యాడ్సన్స్లోకి ట్రాన్స్ఫర్ చేయడం అయితే జరుగుతుంది ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై రెండో తారీఖు వరకు మీకు మెయిల్ అయితే వస్తుంది ఇరవై నాలుగు తారీఖున ఇరవై ఐదో తారీఖున మీ అకౌంట్లోకి క్రెడిట్ కావడం అయితే జరుగుతుంది సో ఈ పాలసీ ఇది అనమాట యూట్యూబ్లో వీడియోస్ అనేది చేస్తూ ఉంటే ఈట్యూబ్ నుంచి డబ్బులు అయితే ఇలా వస్తాయి ఫ్రెండ్స్ అర్థమైంది యూట్యూబ్ గురించి క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను సో యూట్యూబ్ బెటరా జాబ్ బెటరా అని అనుకుంటే జాబ్ అంటే నాకు తెలిసి నన్ను అడిగితే యూట్యూబ్ బెస్ట్ అని చెప్తాను నేను ఎందుకంటే ఒకరి కింద పని చేయాల్సిన అవసరమతి లేదు ఒకళ్ళకి అడగాల్సిన పని లేదు మన ఇష్టం అనమాట మనము అప్డేట్ వచ్చినప్పుడు అప్డేట్ చేసుకోవడము లేకపోతే ఫ్రీగా ఇంట్లో ఉండడము లేకపోతే ఏదో ఒకటి చిన్న పని చేసుకోవడము లేకపోతే ఒక చిన్న చిన్న బిజినెస్ చేసుకోవడము లేకపోతే చిన్న చిన్న జాబ్ చేసుకోవడము ఇలాంటివి చేసుకుంటూ యూట్యూబ్ చేసుకుంటే బెటర్ అని చెప్తాను నేను ఎందుకంటే ఒకరి కింద పని చేయడం కన్నా యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని నెలకు ఇరవై ముప్పై వేలు సంపాదించుకోవచ్చు ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత మనకు యూట్యూబ్లో వీడియోస్ అనేది చేసుకుంటూనే పోవచ్చు అనమాట లైఫ్ లాంగ్ చేసుకోవచ్చు రిటైర్మెంట్ అనేది ఉండదు అనగా అలాగే ఒకరి దగ్గర పని చేయాల్సిన అవసరం లేదు మనం ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు ఎవరి దగ్గర మనం చేయి చేపాల్సిన పని లేదు అనమాట ప్రతి నెల మనకు డబ్బులు అనేది ఆటోమేటిక్గా డైరెక్ట్గా మన అకౌంట్లో క్రెడిట్ అయితే అవుతూ ఉంటాయి అనమాట సో యూట్యూబ్ అనేది నాకు తెలిసి బెస్ట్ అనమాట జాబ్ కన్నా అనలాగే యూట్యూబ్లో రెండు మూడు గంటలు పని చేస్తే సరిపోతుంది ఒక వీడియో అనేది రెడీ అయిపోతుంది అనమాట అదే మనం జాబ్ చేస్తే పొద్దు నుంచి సాయంత్రం వరకు వాళ్ళ దగ్గర పని చేస్తూనే ఉండాలి ఏదైనా బిజినెస్ చేయాలనుకున్నా మనం నుంచి సాయంత్రం వరకు పని చేస్తూనే ఉండాలి అనమాట సో అందుకని నాకు తెలిసి యూట్యూబ్ బెస్ట్ అనమాట సో ఎవరైనా అడిగితే నన్ను యూట్యూబ్ అది చేసుకోండి అని చెప్తాను యూట్యూబ్తో పాటు చిన్న చిన్న జాబ్ అయితే చేసుకోవచ్చు చిన్న చిన్న పనులు ఉంటే చాలా పనులు అయితే చేసుకోవచ్చు ఏమైనా చిన్న చిన్న బిజినెస్ చేసుకోవాలనుకుంటే బిజినెస్ కూడా చేసుకోవచ్చు ఇంకా పెద్ద పెద్ద జాబులు చేసే వాళ్ళకు అవసరం అయితే లేదు యూట్యూబ్ ఎవరైనా చిన్న చిన్న జాబ్స్ పర్ మంత్ పదివేలు పదహైదు వేలు శాలరీ అయితే ఉంటుంది కదా అలాంటి వాళ్ళు ఆ జాబ్తో పాటు మీరు యూట్యూబ్ అయితే పెట్టుకోండి యూట్యూబ్లో ఒక ఇరవై వేలు ముప్పై వేలు కాదన్న జాబ్లో మీకు పది పదహైదు వేలు అయితే వస్తాయి ఇటు అటు కలిపితే మీకు వచ్చేసి యాభై వేలు నలభై వేలు అయితే శాలరీ అయితే వస్తుంది సో యూట్యూబ్ నాకు తెలిసి బెస్ట్ అనమాట యూట్యూబ్ ఉన్నంత కాలమే ఒకవేళ నాకు తెలిసి గవర్నమెంట్ ఏమైనా బ్యాన్ చేస్తే చెప్పలేము అనమాట నాకు తెలిసి గవర్నమెంట్ అనేది బ్యాన్ అయితే చేయదు గవర్నమెంట్ బ్యాన్ చేస్తే కొన్ని లక్షల మంది రోడ్డు పాలు అయితే అవుతారనమాట కొన్ని లక్షల మంది యూట్యూబర్స్ అయితే ఉన్నారు ఎందుకంటే మన ఇండియాలో కాదు టోటల్ వరల్డ్ వైడ్గా యూట్యూబ్ అనేది సోషల్ మీడియాకి సంబంధించి అతిపెద్ద ప్లాట్ఫామ్ అనమాట ఈ యూట్యూబ్లో ఉన్న క్రియేటర్స్ యూట్యూబ్ మీద ఆధారపడి చాలామంది క్రియేటర్స్ అయితే ఉన్నారు కొన్ని కోట్ల మంది అయితే ఉన్నారు యూట్యూబ్లో సంపాదన అటు ఇటు లేదనమాట కొన్ని లక్షలైతే సంపాదించే వాళ్ళు ఉన్నారు కోట్లు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారనమాట సో అందుకని యూట్యూబ్ అనేది బ్యాన్ చేయరు గవర్నమెంట్కి ఒకవైపు ఈ యూట్యూబ్ అనేది చాలా లాభం అని అనమాట ఎందుకంటే గవర్నమెంట్కి యూట్యూబ్ తరపు నుంచి ట్యాక్స్ అయితే వస్తుంది అని అలాగే గవర్నమెంట్ న్యూస్ కానీ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ వీళ్ళు ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళు కూడా ఈ సోషల్ ప్లాట్ఫామ్లో వైరల్ అవ్వాలి అంటే యూట్యూబ్ లాంటి ప్లాట్ఫామ్ అనేది వీళ్ళకు కంపల్సరీ అయితే కావాలి ఇలాంటి అతిపెద్ద ప్లాట్ఫామ్ని బ్యాన్ అయితే చేయరు అనమాట నాకు తెలిసి యూట్యూబ్ అనేది లైఫ్ లాంగ్ అయితే ఉంటుంది ఇంకా డెవలప్ అయితే చేస్తారు ఇంప్రూవ్మెంట్ అయితే చేస్తారు ఎంతమంది క్రియేటర్స్ అయితే ఉన్నారో వీళ్ళందరికీ ఇంకా వీళ్ళందరికీ ఇంకా మోటివేషన్ అయితే ఉంటుంది అనమాట లైఫ్ లాంగ్ అనేది అలాగే ఉంటుంది అని అలాగే ఇంకా కొత్త కొత్త వాళ్ళు క్రియేటర్స్ అయితే వస్తూనే ఉంటారు సో నాకు తెలిసి ఇటు ది బెస్ట్ జాబ్ కన్నా నేను సజెస్ట్ చేసేది మీకు యూట్యూబ్ అయితే చేసుకోండి చిన్న చిన్న జాబ్ చేసుకుంటూ చిన్న చిన్న పని అయితే చేసుకుంటూ ఏదో ఒకటి బిజినెస్ చేసుకుంటూ మీరు మీ బిజినెస్కి సంబంధించి రిలేటెడ్ యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టుకోండి మీరు ఏం పని చేస్తుంటారో ఆ పనికి సంబంధించి యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టుకోండి మీరు ఏమైనా జాబ్ అయితే చేస్తూ ఉంటారు కదా ఆ జాబ్కి సంబంధించి కూడా మీరు ఛానల్ అనేది మీరు క్రియేట్ అయితే చేసి ఆ వీడియోస్ అనేది మీరు పెట్టుకోవచ్చు అనమాట సో ఇలాంటి కేటగిరీకి సంబంధించి యూట్యూబ్ ఛానల్ అనేది మీరు క్రియేట్ అయితే చేసి యూట్యూబ్ తరపు నుంచి మీరు అమౌంట్ అనేది సంపాదించవచ్చు అనమాట సో ఒకవైపు మీకు మీరు చేసే పని కానీ జాబ్ కానీ బిజినెస్ కానీ వాటి ద్వారా అమౌంట్ అయితే వస్తూ ఉంటుంది అని అలాగే యూట్యూబ్ ద్వారా కూడా మీకు అమౌంట్ అయితే వస్తూ ఉంటుంది సో అటు కాకపోయినా ఇటు కాకపోయినా ఏదో ఒకటి అమౌంట్ అనేది పర్ మంత్ మీకు వస్తూ ఉంటుంది అనమాట సో నాకు తెలిసి యూట్యూబ్ ది బెస్ట్ యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టుకోండి సో యూట్యూబ్ ఛానల్ అనేది సో యూట్యూబ్ ఛానల్ అనేది పెట్టుకోండి ఎవరైతే ఖాళీగా ఉండి చదువుకోండి జాబ్ లేక తిరుగుతూ ఉన్నారో వాళ్ళకు ది బెస్ట్ యూట్యూబ్ ఛానల్ అనమాట యూట్యూబ్ ఛానల్ అనేది మీరు కంపల్సరీ అది పెట్టుకోండి సక్సెస్ అవుతారు సక్సెస్ అయిన తర్వాత మీకు నెలకు లక్ష రెండు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు కోటి రూపాయలు కూడా మీరు ఒక నెలకు సంపాదించవచ్చు సో ఇలాంటి చాలామంది అయితే ఉన్నారు యూట్యూబ్లో కోట్లు సంపాదించే వాళ్ళు కూడా చాలామంది అయితే ఉన్నారు సో అర్థమైంది కా ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానల్ గురించి క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంతవరకు సబ్స్క్రైబ్ అయితే పెట్టుకోండి ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి అండ్ అలాగే ఈ ఛానల్లో మన టెక్ మై మైఎంఐం యూట్యూబ్ ఛానల్లో బ్యాంకింగ్ రిలేటెడ్ యూట్యూబ్ బ్యాంకింగ్ రిలేటెడ్ యూపీఐ అప్లికేషన్కి సంబంధించి టెక్నికల్ ప్రాబ్లం ఏమొచ్చినా మనకు ఈ ఈ ఛానల్లో అప్డేట్ అయితే వస్తూ ఉంటాయి అనమాట అందుకని యాలి సబ్స్క్రైబ్ అది చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నెక్స్ట్లో నెక్స్ట్ అప్డేట్స్ కలుసుకుంటాం అంతవరకు మా ఛానల్ వాచ్ చేస్తుండీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్